అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సర్కారు కొలువు. సో ఈ వీడియోలో నేను తమిళనాడులో చూపించినట్టుగా మనకి జస్ట్ 10th క్వాలిఫికేషన్ తోటి మనకి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మంచి అవకాశం. దాదాపు 1200 పైన పోస్టులు మనకి, సో జస్ట్ 10th క్వాలిఫికేషన్ తోటి మనకి ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంచి అవకాశం. సో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని, ఎందుకంటే చాలా మంచి అవకాశం, ఉపయోగపడుతుంది చాలామందికి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అన్ని నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో లభిస్తాయి. అండ్ బుక్స్ కూడా మార్కెట్లో ఉండే మంచి బుక్స్, మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా ఎలాంటి బుక్స్ చదవాలనే విషయంలో మన ఛానల్లో మంచి గైడెన్స్ లభిస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ కూడా డైలీ అప్డేట్స్ మీకు దాంట్లో ఉంటాయి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా దాంట్లో ఉంటాయి. పైన నేను కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఉపయోగపడే విధంగా కంటెంట్ అనేది దాంట్లో పెడతాను. ఫ్రీ పీడిఎఫ్లు ఉన్నాయి చాలా వరకు, అవి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు గ్రూప్ 1 స్థాయి నుంచి మీరు గ్రూప్ 4 స్థాయి వరకు ఏ ఉద్యోగం ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దాంట్లో కంటెంట్ అందిస్తాను. గ్రూప్ 1 వాళ్ళకి సంపాదకీయాలు కానీ, గ్రూప్ 4 వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కానీ, సో ఇలా అన్నిటికీ ఉపయోగపడే విధంగా కంటెంట్ దాంట్లో ఉంటుంది. సో మీరు యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మన ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే, ఇది నోటిఫికేషన్ నెంబర్ 6/2023, ఫిబ్రవరి 2 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది యాక్చువల్గా. సో ఈ పోస్ట్ ఏమంటారంటే ఆఫీస్ సబార్డినేట్ అంటారు. సో ఇక్కడ శాలరీ వచ్చేసి మనకి స్కేల్ 19,000 ఉంది. సో దాని మీద మళ్ళీ మీకు అలవెన్స్లు కూడా ఉంటాయి, కాబట్టి మంచి శాలరీ ఇది. 10th క్వాలిఫికేషన్ తోటి మన జిల్లాలోనే మన సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం, కాబట్టి చాలా మంచి అవకాశం ఇది. సో వెబ్సైట్ వచ్చేసి tshc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ కూడా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్లో కూడా పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ అనేవి 11వ తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. మనకి 31వ తారీఖు వరకు, జనవరి 31 అప్లికేషన్ చేసుకోవడానికి అయితే సమయం ఉంది. మనకి 15 ఫిబ్రవరి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనకి తర్వాత మెన్షన్ చేస్తారు. సో ఇది డిస్టిక్ వైజ్ యూనిట్ వైజ్ వేకెన్సీ ఇది. సో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పాను కదా, దాదాపు 1226 వేకెన్సీలు ఇవి సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, 7th to 10th class. అంటే మీరు 10th ఫెయిల్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే 10th అంటే 9th కానీ 8th కానీ, 7th కంప్లీట్ అయి ఉండాలి, 10th కూడా కంప్లీట్ అయినా పర్లేదు, బట్ 10th ఫెయిల్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్, 10th కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ విషయం గమనించండి, 10th క్వాలిఫికేషన్ వరకే, మీరు 10th తర్వాత చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కారు. షెల్ నాట్ కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్, ఇక్కడ ఎలిజిబిలిటీ కింద తీసుకోరు ఇక్కడ. సో ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సబార్డినేట్ పోస్టులు ఏముంటాయి, కుకింగ్ ఉంటుంది, కార్పెంటర్ ఉంటుంది, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ఎక్సెట్రా. సో ఇదో ఈ పోస్ట్ మీకు వీటికి సంబంధించి ఏదో ఒక చిన్న పని తెలిసి ఉండాలి అంతే. మీరు రెసిడెన్స్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్స్, ఎవరైతే జుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ ఇండ్లల్లో పని ఉంటుంది మీకు. సో వాళ్ళ ఇండ్లల్లో మీకు సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ కింద పని ఉంటుంది, జీతం గవర్నమెంట్ నుంచి వస్తుంది, పని మాత్రం అక్కడ పని ఉంటుంది. సో జనరల్గా ఏముంటాయి ఆఫీసర్స్ ఇంట్లో పని ఏముంటుంది, కుకింగ్ పని ఉంటుంది, కార్పెంటర్ పని ఉంటుంది, ప్లంబింగ్ పని, ఎలక్ట్రికల్ పని, పెయింటింగ్ పని, సో ఇలాంటివి ఉంటుంది, గార్డెనింగ్ అలాంటి వర్క్స్ ఉంటాయి, ఎక్సెట్రా అన్నారు. సో అలాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి. సో దానికి సర్టిఫికేట్లు కానీ అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ పని తెలిసి ఉంటే సరిపోతుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ తెలుగు వచ్చి ఉండాలి కంపల్సరీగా. సో ఇది మ్యాండేటరీ, తెలుగు భాష కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎందుకంటే మీకు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాలో పోస్ట్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్లలో తెలుగు అనేది లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అనేది భాష కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ 18 నుంచి 34 ఏజ్ లిమిట్ ఇచ్చారు జనరల్ క్యాండిడేట్కి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్కి 10 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ మీరు కోర్టులలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కానీ, లేదంటే కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్ అయ్యి ఏది కోర్టులలో, కోర్టుకు సంబంధించిన ఎనీ కోర్టు, జిల్లా కోర్టులు కానీ హైకోర్టులు కానీ ఏదో ఒక కోర్టుకు సంబంధించి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్ అయినా కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే మీకు కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీకు కూడా రిలాక్సేషన్ ఇస్తారు. ఆ చిన్న ఎగ్జామ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, చాలా సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్కి అయితే కంగారు పడకండి. ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఎంసీక్యూస్ అంటాం కదా, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
సో 45 మార్క్స్కి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్కులు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 5 మార్కులు ఇంటర్వ్యూ అంటే ఏముండదు, మీ డీటెయిల్స్ అడుగుతారు, అంటే మీ బయోడేటా ఏంటి అని అడుగుతారు. తెలుగులోనే చెప్పొచ్చు ఆన్సర్, మీ పేరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మీరు ఏం చదువుకున్నారు, సో మీరు ఇంతకుముందు వర్క్ చేసుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇలాంటివి అడుగుతారు. చాలా బేసిక్ ఉంటుంది, మీరు అంతా భయపడాల్సింది ఏముండదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 45 మార్క్స్, 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 ప్రశ్నలు ఇస్తాడు. దాంట్లో 30 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 15 ప్రశ్నలు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా బేసిక్ క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకంటే 10th ఫెయిల్ ఆర్ పాస్ అన్నాడు కాబట్టి ఆ రేంజ్లోనే క్వశ్చన్స్ అడుగుతాయి. చాలా బేసిక్ క్వశ్చన్లు మీరు. సో ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీషు, తెలుగులో. తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది, మీరు తెలుగులో రాసుకోవచ్చు బ్రహ్మాండంగా. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫై కావాలి మార్కులు. ఒకవేళ మనకున్న పోస్టులలో మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. ఏది ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే 40%, 35% బీసీ క్యాండిడేటు, 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్లు అయితే. ఈ మినిమం క్వాలిఫై వచ్చినంత మాత్రమే పోస్ట్ వస్తుందని కాదు, దాని తర్వాత మెరిట్ ఆధారంగానే తీసుకుంటారు. ఎవరు టాప్ ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని తీసుకుంటారు. కానీ మినిమం ఇన్ని మార్క్ 40%, 35%, 30% మార్కులు అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. 1:3 రేషియోలో ఒక పోస్ట్కి 3 చొప్పున నోటి మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ వైవా వాయిస్కి పిలుస్తారు. ఇంటర్వ్యూ వచ్చిన మార్కులని మీరు ఎగ్జామ్ రాసిన మార్కులు రెండు కలిపి ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి రిజర్వేషన్ వైజ్గా అవన్నీ చూసుకొని సో వాళ్ళకి పోస్ట్ అనేది దానికి సంబంధించిన లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో ఇది దానికి సంబంధించిన అంశాలు. సో ఎందుకు డీటెయిల్గా చెప్తున్నానంటే, సో అంటే 10th స్టాండర్డ్లో చదివే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్, ఓరియంటేషన్, ఇంటర్వ్యూస్, ఈ ప్రాసెస్ అంతా తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి. సో తెలిసిన వాళ్ళు మీరు ఇంకా వాళ్ళకి తెలియకుండా మీరు తెలియజేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది ఎగ్జామ్ అయితే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఏమి ఉందంటే బీసీలకి ఓసీలకి అయితే 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 400 రూపాయలు మాత్రం కడితే సరిపోతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కూడా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే 400, మీరు వేరే స్టేట్ వాళ్ళైతే కంపల్సరీ మీరు 600 కట్టాల్సిందే. ఒకసారి పోస్టులు ఏ విధంగా ఇచ్చారు ఏంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా మొత్తం అన్ని జిల్లాలలో పోస్టులు ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలలో పోస్టులు ఉన్నాయి ఇవి, ఎందుకంటే దాదాపు 1200 పోస్టులు కాబట్టి ఉన్నాయి. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 పోస్టులు ఇస్తే దాంట్లో 6 పోస్టులు మహిళలకు ఉన్నాయి. సో ఇంకో విషయం కూడా గమనించాలి, 1226 పోస్టులలో దాదాపు 50% అబో, అంటే దాదాపు 600 పైన పోస్టులు మహిళలకే ఉన్నాయి దీంట్లో. కాబట్టి మహిళా అభ్యర్థులు ఎవరైనా ఉంటే మంచి అవకాశం ఉపయోగించుకోండి ఇది. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు కాదు, అవుట్సోర్సింగ్ కాదు, డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం. సో మీకు రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది ఉద్యోగం. సో జనరల్గా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉంటాయి అదే విధంగా ఉంటుంది. 10th ఫెయిల్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంచి అవకాశం కాబట్టి. సో తెలియని వాళ్ళు ఉన్నా కూడా తెలియజేయండి, మంచి అవకాశం ఇది. ఇంకా ప్రతి జిల్లాకు సంబంధించి ఏ రిజర్వేషన్ వైజ్గా పోస్టుల సంఖ్యను కూడా చాలా డీటెయిల్ ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో పోస్టులు ఉన్నాయి. సో ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తే డిలే ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో కాబట్టి చేయట్లేదు. నేను ఇది నోటిఫికేషన్ మన టెలిగ్రామ్లో ఇస్తాను, లేదంటే మీరు అక్కడ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి సేమ్ అదే 10th క్వాలిఫికేషన్ తోటి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ 9, ఇది కూడా 11వ తారీఖు జనవరి రోజు రిలీజ్ అయింది. ఇది కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అంటారు. దీనికి కూడా శాలరీ వచ్చేసి 19,000 బేసిక్ ఉంది, అంటే దీని మీద మళ్ళీ అలవెన్స్లు ఉంటాయి. ఓకేనా, తర్వాత ఈ వెబ్సైట్ వచ్చేసి tshc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మీ నోటిఫికేషన్ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అప్లికేషన్లు మనకి 21వ తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి 11వ తారీఖు వరకు టైం ఉంది. ఫిబ్రవరి 20వ తారీఖు మీకు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి. మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రాలేదు. సో ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత చెప్తారు, అది వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను మన టెలిగ్రామ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, మన టెలిగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ మొత్తం వేకెన్సీలు 50 ఉన్నాయి. ఇది స్టేట్ లెవెల్. ఇప్పుడు ఇందాక చూపించింది వచ్చేసి డిస్టిక్ లెవెల్ సబార్డినేట్ పోస్టులు, ఇది వచ్చేసి స్టేట్ లెవెల్ అంటే హైకోర్టు లెవెల్ ఆఫీసర్లకు సంబంధించి పోస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి 50 పోస్టులు ఉంటాయి, దీంట్లో 19 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఓకేనా, సో ఈ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూస్తే ఎగ్జామ్ ఇన్ బిట్వీన్ 7th నుంచి 10th క్లాస్ ఇక్కడ క్లియర్ అవుతుంది. అంటే 7th నుంచి 10th క్లాస్ అంటే 10th ఫెయిల్ అయినా కూడా యాక్సెప్టబులే, బట్ మీరు 9th చదివినట్టుగా సర్టిఫికేట్ ఉండాలి, అంటే 8th చదివినట్టుగా సర్టిఫికేట్ ఉండాలి, 7th కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేషన్ అనేది ఉండాలి. మినిమం 7th కంపల్సరీ పాస్ అయి ఉండాలి.
టెన్త్ క్వాలిఫై, టెన్త్ కూడా పాస్ అయినా పర్లేదు, టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు, బట్ మీరు సెవెంత్ నుంచి టెన్త్ వరకు మధ్యలో చదివినట్టుగా సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, కంపల్సరీగా. హయ్యర్ క్వాలిఫికేషన్, టెన్త్ కంటే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కారు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. బట్ ద క్యాండిడేట్ టు హ్యావింగ్ ది హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ టెన్త్ క్లాస్ షెల్ నాట్ బీ కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్. మీరు అబద్ధం చెప్పి మీరు పోస్ట్ జాయిన్ అవ్వడానికి లేదు, ఎందుకంటే సో కోర్టు కాబట్టి చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత మీకు అబద్ధం చెప్పి మీరు దాంట్లో పెట్టినా కూడా మీకు శిక్ష పడే అవకాశం ఉంటుంది కోర్టుది, కాబట్టి కోర్టుతో ఆటలాడకండి. ఓకేనా? నెక్స్ట్ మీరు ఈ క్వాలిఫికేషన్ అనేది మీ సర్టిఫికేట్లు కూడా ఉంటేనే అప్లై చేసుకోండి. మళ్ళీ మీరు దొంగ సర్టిఫికేట్లు అట్లాంటి ఫ్రాడ్ పనులు చేయకండి, ఎందుకంటే కోర్టులలో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, తప్పని తెలిస్తే మీరు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. టెన్త్ పాస్ అయితే సరిపోతుంది, టెన్త్ ఫెయిల్ అయినా ఓకే, ఇంటర్ పాస్ అయితే నాట్ ఎలిజిబుల్, మీరు డిగ్రీ చదివితే నాట్ ఎలిజిబుల్, టెన్త్ మాత్రమే చదివి ఉండాలి. ప్రొఫెషనల్ స్కిల్స్ అని ఇచ్చాడు, ఏముంటాయి, కుకింగ్, పెయింటింగ్, సో ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇక్కడ ఎవరి రెసిడెన్స్ ఆఫ్ ఆనరబుల్ జడ్జెస్ చాలా మంచి అవకాశం. సో 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా? మీరు కోర్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, మీరు కోర్టులలో పనిచేస్తుంటే కనుక, కాంట్రాక్ట్ బేస్ అయితే కనుక, మీకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ చిన్న ఎగ్జామ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, చాలా బేసిక్ ఎగ్జామ్ ఉంటుంది. 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఒక 5 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? అంటే మొత్తం 50 మార్కులు ఎగ్జామ్ అనమాట. ఇక్కడ 45 మార్కులకు ఎగ్జామ్లు ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు 45 మార్కులు అని ఇచ్చాడు. ఇక్కడ ఒక మార్కు, ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది, గంట సమయం ఉంటుంది, 60 నిమిషాలు టైం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మినిమం క్వాలిఫై కావాలి మార్కులు, 45% వచ్చి ఉండాలి ఓసీలకి. బీసీకి అయితే కంపల్సరీగా 40% మార్కులు రావాలి, 35% ఎస్సీ ఎస్టీలకు రావాలి. సో ఈ మార్కులలో వచ్చిన వాళ్ళని 1:3 రేషియోలో, అంటే ఒక పోస్టుకి 3 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు, రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? ఎందుకన్నా ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 400 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు. ఓకేనా? ఇప్పుడు నేను రెండు జాబులు చెప్పిన, రెండింటికి సపరేట్ అప్లికేషన్ ఉంటాయి, అంటే దానికి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, దీనికి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, రెండు సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు అది వేరే అప్లికేషన్, ఇది వేరే అప్లికేషన్. ఓకేనా? ఈ విషయం గమనించారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే 400. సో ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీకి 400 అని చెప్పాను కదా, అది తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే, వేరే స్టేట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయినంత మాత్రాన మీకు ఇది ఉండదు, మీరు కూడా 600 కట్టాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గ్రూప్ 4కి సంబంధించిన బుక్స్, ఫ్రీ బుక్స్ను ఇవ్వడానికి కోసం, ఒక 10 మందికి బుక్స్ ఇవ్వడం కోసం నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోని చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో సాధ్యమైనంత వరకు త్వరగా మనం ఆ బుక్స్ ఇవ్వడానికి నేను అనుకునే ప్రయత్నం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఓకేనా? సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే, ఈ క్వాలిఫికేషన్తో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది, చాలా మంచి అవకాశం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.